ప్రభుత్వ ఆస్తులను తన సొంత ప్రయోజనాల కోసం ఈరోజు విచ్చలవిడిగా విలాసవంతమైన బంగ్లాలు కట్టుకొని ప్రజల సొమ్ముని ఎంత నిర్వీర్యం చేస్తున్నారో ఈ జగన్ రెడ్డి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఐదు స్పిటీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ఎక్కడైతే జగన్ రెడ్డి అరాచకాలు అవినీతి చేశారో ప్రతిదీ బయటపెట్టి అత్యంత కిరాతకంగా అత్యంత కఠినంగా శిక్ష పడేటట్టు మేము తెలుగు మహిళల ద్వారా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఒక్కసారి ఈ బిల్డింగ్ ని చూస్తే ఎంత దారుణమైన పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసిన అవినీతినంతా కూడా బయటికి తీసుకొని వచ్చి నీకు కఠినమైన శిక్ష పడేలాగా తెలుగు మహిళలందరూ కూడా చేస్తామని మేము సభాముఖంగా చెప్తున్నాం. ఏం పార్టీల గురించి మేము మాట్లాడు, జగన్ చేసిన అవినీతి ఆయన ఎంత దుర్వినియోగం చేస్తున్నారు దాని గురించి మాట్లాడతాం. గవర్నమెంట్ ఉంది, మున్సిపాలిటీ ఉన్నారు, వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు, వాళ్ళు ఏం చేస్తారు, ప్రొసీజర్ నడుస్తుంది. మీరు రావాల్సిన అవసరం ఏముంది అని మేము చూడాలి కదండి సార్. గవర్నమెంట్ అనేది జరుగుతుందమ్మా, వర్గాల మధ్య శిక్ష పెట్టినట్టు అవుతుంది. ఇంత ముందు చెప్పేది కదా, ముందు చెప్పారు నాకు. ఇదైతే ఇష్యూ అది కాదు, ఎందుకు అర్థం చేసుకోకుండా మీరు ఇట్లా విధానవాద మేము రాజకీయాలు మేము మాట్లాడుతున్నాము. ఎందుకు మాతో రాజకీయాలు మాట్లాడిస్తారా? అవన్నీ మున్సిపాలిటీ వాళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళు నోటీస్ ఇచ్చినారు, వాళ్ళు చూసుకుంటారు. దాని విషయం కాదు కదా, విన్నారా? పక్కనే ఎస్ గారు మాట్లాడినారు, విన్నారా? ఎట్లా చేశారండి? యూజ్లెస్ చెత్త ఉన్నా కూడా రాయదు ఒక మాట. ఇంకా ఎవరు వాళ్ళ మాట చెప్పండి? మీరెంతసేపు మీ వీడియోలు చూసుకుంటున్నారు కానీ గవర్నమెంట్ ఒక యాక్షన్ తీసుకుంటుంది. మీరు ఇక్కడ కాదు, మీరు బయట ఆడమని చేసుకో, ఈడ కాదు. గొడవ అయ్యేది మా అంతకన్నా ఎక్కువ కదా ఇది, చెప్పు దండ గొడవ కన్నా ఎక్కువ కదా. నువ్వు నీ ఇంటి కాదు చేసుకోపో, ఈడ కాదు. ఈ రోజు అనంతపూర్ అర్బన్ లో తెలుగుదేశం పార్టీ అర్బన్ ఎమ్మెల్యే అయినటువంటి దగ్గుపాటి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ విలాసవంతమైన బంగ్లాను కట్టిన వైసీపీ ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గతంలో 5 సంవత్సరాలు ఆయనకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తే ప్రజల సొమ్ము తీసుకొని ఈ రోజు ఆయన విలాసవంతాల కోసం, ఆయన పార్టీ కార్యాలయాల కోసం 100 కోట్లు ఖర్చు పెట్టాడు. అంటే జగన్ రెడ్డి నీకు అధికారం ఇచ్చింది ప్రజల సొమ్ముతో నీ సొంత ప్రయోజనాలు చేసుకోవడానిక అని మేము ఈ రోజు నిలదీస్తున్నాం. ఇవే 100 కోట్లు టిట్కో ఇళ్ళకి నువ్వు ఖర్చు పెట్టింటే ఎంతో మంది నిరుపేదలకు ఈ రోజు సొంత ఇల్లు వచ్చే ఉండేది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుందని టిట్కో ఇళ్లను నిర్వీర్యం చేసి పడేశావు. ఈ రోజు నీ విలాసవంతమైన బంగ్లాల కోసం ఎన్నో కోట్లు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేశావే, ఇదంతా ఎవరి సొమ్ము అనుకుంటున్నావు జగన్ రెడ్డి? ఇలాంటి భూ కబ్జాలు, ఇలాంటి అవినీతి ఎన్ని చేశాడో ఈ జగన్ రెడ్డి, అవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ బయటికి తీసి కఠినమైన శిక్ష పడేలాగా అధికారులకైతే ఏమి, జగన్మోహన్ రెడ్డికి అయితే ఏమి, ఎవరైతే ఇలాంటి కుంభకోణాల్లో ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా శిక్ష పడేలాగా ప్రభుత్వం చూసుకోవాలి. చంద్రబాబు గారు మీకు ఒకటే కోరుతున్నాం, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము ఒకటే కోరుతున్నాం, ప్రజల సొమ్మును నాశనం చేసిన ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టద్దండి, దయచేసి ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టద్దండి. 5 సంవత్సరాల 100 కోట్లు కుంభకోణం చేసి అవినీతి చేశావే, నీ సొంత సొమ్ముతో కట్టుకోవాల్సిందయ్యా ఇలాంటి విలాసవంతమైన బంగ్లాలు. ప్రజల సొమ్ముతో కట్టే అధికారం నీకు ఎవరు ఇచ్చారు? ఇక్కడే ఇలా ఉందంటే ఋషికొండలో ఇంతెంత దారుణంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. రాష్ట్ర ప్రజలందరూ కూడా మీరు ఆలోచించాలి, ఈ జగన్ రెడ్డి 5 సంవత్సరాలు ఏమి పాలన చేశాడో. ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలి,
ఇది ప్రజలకు అందుబాటులో పెట్టాలి, లేదా దీని మీద కఠిన దీన్ని ఎవరైతే పర్మిషన్ లేకుండా ఇచ్చారో వాళ్ళ మీద కఠినంగా శిక్ష పడాలి. జగన్మోహన్ రెడ్డి అవినీతి అంతా కూడా బయటికి రావాలి. జై తెలుగుదేశం, జై చంద్రబాబు.